మహిళలకు శుభవార్త, అన్ని రకాల నూనెలు పిండ్లు మీ ఇంట్లోనే మీరే సులభంగా తయారు చేసుకోవచ్చు. 12 రాశుల వారికి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, చేసుకోవాల్సిన పరిష్కారాలు పరిహార మార్గాలు కావచ్చు తెలియచేయండి. ఇందులో భాగంగా మొదటగా మేషరాశి గురించి తెలియచేస్తారా? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర అస్మద్ గురువరేణ్యులకు పార్వతీ పరమేశ్వరు త్రికరణ శుద్ధిగా సాష్టాంజలిబద్ధపూర్వక నమస్కారం చేస్తూ మేషరాశి వారికి ఈ శార్వరి నామ సంవత్సరం మేషరాశి 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం వారి యొక్క ఫలితాలు చూసేది. అందులో భాగంగా ముందుగా మేషరాశి, ఈ మేషరాశి వారికి ఆదాయము 5, వ్యయం 5. అంటే ఆదాయము సమంగా ఉంది, ఖర్చు సమంగా ఉంది. ఇక రాజ్యపూజ్య అవమానాలకు వస్తే గనక రాజపూజ్యం 3, అవమానం 1. రాజపూజ్యం అంటే 3% గౌరవింపబడుతుంటారు, 1% ఎక్కడొక్కడ అవమానాలు జరుగుతుంటాయి. ఈ మేషరాశిలోకి ఎలాంటి నక్షత్రాలు వస్తాయని చూస్తే కనుక అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. చాలామందిలో ఒక సందేహం ఉంటుందమ్మ, మాకు నక్షత్రాలు తెలియదండి, మేము పుట్టినప్పుడు మా పెద్దలు నక్షత్రాలు రాయలేదు, ఏదో కాలగర్భంలో పేరు చేత పెట్టుకున్నాం. మరి ఏ అక్షరాల వారు మేషరాశిలోకి వస్తారని చూస్తే గనక చు చే చో లా లి లు లే లో ఆ ఈ అక్షరాలు ఏవైతేనో చా అక్షరం లి అక్షరం ఆ అక్షరాలు అనయో వీళ్ళందరూ కూడా మేషరాశిలోకి వస్తారు. మేషరాశి వారికి ఈ సంవత్సరము రవి 14/5/2020 నుండి ద్వాదశ స్థానంలో ఉండి జన్మానికి కూడా వస్తుంటారు. అలాగే కుజుడు కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభుడే, శనీశ్వరుడు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభుడే, రాహుకేతులు కూడా ఈ సంవత్సరం శుభంగా గోచరిస్తున్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు రాజ్యస్థానంలో సంచరించుడ, శని రాజ్యస్థానంలో ఉండుడు వలన ఈ సంవత్సరము యోగదాయకమైన కాలంగా కూడా చెప్పవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము పరిస్థితులన్నీ కూడా చక్కబడి ఏ పని చేసినా కూడా విజయ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆదాయం గౌరవాదులకు ఎలాంటి లోటు రాదు, వ్యవహారులకు అధికార వర్గ రీత్యా వారికి కూడా ఈ సంవత్సరము మేషరాశి వారికి విశేషమైనటువంటి కృప కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారో ఈ సంవత్సరము వీరు మంగళవారం రోజు గనక అమ్మవారి ఆరాధన చేస్తే విదేశీ వ్యవహారాలు కూడా మేషరాశి వారికి కలిసొస్తాయి. కొంత గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. గత సంవత్సరం ఆదాయం తక్కువ మార్గాలు ఉన్నప్పటికీ కూడా వాటితో పోలిస్తే ఆదాయం అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బ్రహ్మాండంగా వీరి పేరు ప్రఖ్యాతలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా నూతనమైన ఆలోచనలు, నూతనమైనటువంటి గృహ ఆరంభ విషయాలు, గృహప్రవేశాలు కూడా చేస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు. నూతన బాంధవ్యంతో కానీ పని చేస్తున్న చోట్ల సదరు అధికారుల మెప్పుల వలన విశేషమైనటువంటి కొంతమంది బంధువులను కూడా ఏర్పరచుకుంటారు. మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం అంటే మనకు తెలిసేది ఒక ఫ్లాట్కి ఏదో రేట్ వస్తుంది అనుకుంటుంది, దానికి ఇంకా రెట్టింపు రేట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పనుల యందు కూడా అన్ని వర్గాల వారికి విశేషమైనటువంటి కృప కూడా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే రాహు మరియు ఇతర గ్రహస్థితుల వల్ల కొంత అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఏది ఆగస్టు తర్వాత నవంబర్ వరకు కొంత ఆ సమయంలో జాగ్రత్తగా ఉండుట అవసరము. లోపల భయం ఉంటుంది, ఏదైనా కడుపు నొప్పి రాగానే ఈ మేషరాశి వారు ఏం చేస్తారంటే ఏదో ఊహించుకుంటారు, ఏదో అయిపోతుంది కడుపులో మంటలు కానీ, ఇలాంటి ఊహలను మేషరాశి వారు ఒక్కనాటికి చేయవలసిన పని లేదు. మీకు ఎప్పుడు ఏ ఇబ్బందికర వాతావరణం ఉందో సదరు డాక్టర్ని సంప్రదించండి, దానికి మందులు వాడండి, ఖచ్చితంగా కూడా మెరుగవుతుంటుంది. అలాగే నూతన గృహ నిర్మాణాలకు చేపట్టేటువంటి సదావకాశం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉన్నది. స్త్రీల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. యోగదాయకమైన జీవనం వల్ల మీరు 10 మందికి ఆదర్శ ప్రాయులవుతారు.
మీపై కొంతమందికి ద్వేషం, అసూయ లాంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వారి పట్ల అభిమానాన్ని కూడా పెంపొందించుకుంటారు. అలాగే మనస్సు కలవరపడే అవకాశం ఈ సంవత్సరం మేషరాశి వారికి గోచరిస్తుంది, ఒక చిన్న విషయం మూలాన. కాబట్టి ఆ ఏదైతే కలవరపాటు నిర్ణయం ఉంటుందో, ముందుగా ఆ నిర్ణయాన్ని కనుక మీరు గుర్తెరిగి మొదట్లోనే కనుక మనం దాన్ని సాల్వ్ చేసుకుంటే, దాన్ని పరిష్కారం చేస్తే మీ కలవరపాటు కూడా ఉండదండి. అలాగే మీ సమయం చాలా విలువైనది. ఇతరులకు మీరు మాట ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి, ఇది మనం చెయ్యగలుగుతామా, ఇది మన వల్ల అవుతుందా అన్నప్పుడు మాత్రమే మేషరాశి వారు మాట ఇవ్వవలసి ఉంటుంది. తొందరపడి మాటల వలన మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశము ఏమనగా, మీరు మధ్యవర్తిత్వం చేయకూడదు. ఏ విషయంలో మధ్యవర్తిత్వం చేయకూడదు అంటే, వీడు మనవాడేనండి, డబ్బులు ఇవ్వండి, ఇలాంటి వాటికి మధ్యవర్తిత్వం ఒక్కనాటి చేయకూడదు. మధ్యవర్తిత్వంలో చేస్తూ సంతకాలు పెడతారు చూశారా, దీనికి ఇవాళ ఆనందకరంగా ఉంటుంది, ఒక్కరోజు మాత్రం మీరు ఇబ్బంది పడవలసి రావాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగుల విషయానికి చూసుకుంటే ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. స్థాన చలనం అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎప్పుడు? ఆగస్టు తర్వాత, జూన్ నుంచి ఆగస్టు మధ్యలో స్థాన చలనం కానీ లేదు, ఉన్నత ఉద్యోగానికి కూడా మేషరాశి వారికి ప్రమోషన్లు కూడా లభిస్తాయి. పై అధికారులు మీ మాటకు విలువనిస్తారు. చాటీలు చెప్పడం మాత్రం చెయ్యకండి, మేషరాశి వారు ఇబ్బంది పడతారు. మంచి శ్రేయోభిలాషులయ్యండి, ఇతరుల యొక్క మేలు కోరండి, మీకు మంచి జరుగుతుంది. మీ సలహాలు కూడా పై అధికారులు పాటిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి మేషరాశి వారికి ఇంక్రిమెంట్లు పెరుగుతుంటాయి. అదృష్టం ఏంటంటే అప్పటిదాకా వీళ్ళకి అవకాశం రాదు, అప్పుడే అనుకోకుండా ఉద్యోగం పెరుగుతుంది, జీతం కూడా పెరుగుతుంది, మీ ఆదాయ వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉంది, నూతన వాహన లాభం ఉంది. గతంలో పూర్తిగాని కొన్ని పనులు ఉన్నాయి చూశారు, ఈ సంవత్సరం మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా పూర్తవుతాయి. చరస్థిర నిర్మాణాలు జరుగుతాయి. దేవాలయం విషయంలో కూడా మీరు ముందంజలో ఉంటారు. గతంలో పూర్తివి కానటువంటి గృహం యోగం కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఉద్యోగం కూడా లభిస్తుంది. దూర ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైతే మనం అనుకుంటాం కదా గ్రీన్ కార్డ్ లాంటివి, అలాంటివి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి జీతం ఇచ్చేటువంటి కంపెనీలు కూడా ముందుకొస్తాయి. మనం కనుక చూస్తే వీసాల పట్ల ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి అద్భుతమైన కాలం కూడా గోచరిస్తుంది. గురుగారు, మరి మహిళలకి ఏ విధంగా ఉంటుంది మేషరాశిలో? మేషరాశి వారి మహిళలకి మనం చూస్తే గనక యోగదాయకంగా ఉంటుంది. వీరు పోలీస్ ఆర్థిక రంగాలలో ఉన్నవారికి, ఆర్థిక నిపుణులకి మేషరాశి వారైతే గనక బ్రహ్మాండమైనటువంటి విజయ అవకాశం వస్తుంది. మహిళలకి బంగారం అంటే ప్రీతి. మేషరాశి వారికి ఈ సంవత్సరం బంగారం వద్దన్నా కూడా వస్తుంది. అది భర్త నుంచి రావచ్చు, పుట్టింటి నుంచి రావచ్చు, ఎవరైనా ఏ విధంగా అయినా కూడా సువర్ణ ప్రాప్తి ఉంది లేదు, బంగారం లాంటి వార్త. భర్త భార్య బంగారం అని పిలుస్తారు కదా, అట్లా అయినా కూడా భార్యకైనా భర్తకైనా వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి ఉన్నత ఉద్యోగం కూడా స్త్రీల విషయంలో ఉంటాయి. మీ పేరుతో విలువైన ఆస్తులు కొంటారు. మీ భార్య, మీ శ్రీమతి లేదు మీ సోదరులో ఎవరైనా కనుక మేషరాశి వారు ఉంటే గనక ఈ సంవత్సరం చరస్థిరాస్తులు మేషరాశి వారి మీద కొనండి. బ్రహ్మాండంగా అది మంచి రేట్ వస్తుంది. మీరు కొనేది 10 లక్షలకి అయితే ఓ 2-3 సంవత్సరాలు అది ఇంకా విశేషమైనటువంటి లాభం కూడా కలిగి ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారిలో సంతానం లేక చాలా రోజుల నుంచి బాధపడుతుంది కదా, ఈ సంవత్సరం సంతాన వార్త కూడా వారు వింటారు. వారికి గర్భం రావడమే కాకుండా మంచి సంతానం కూడా కలుగుతుంది. వివాహం కాని వారికి, మేషరాశి వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, మేషరాశి స్త్రీలు వివాహ విషయం వచ్చింది కాబట్టి, కుజుడు యోగదాయకంగా ఉంటాడు కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదు కావడి, సుబ్రహ్మణ్య కావడి గనక స్వామివారికి సేవ చేస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎంతటి సంతానం లేదు అని నిర్ధారణ అయిన వారికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన కనుక ఈ సంవత్సరం మేషరాశి వారికి కనుక చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే ఎన్నో రోజుల నుంచి
ఎంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహం కాని వారు ఉంటారు. చూశారు ఈ సంవత్సరం వీలు గనక కుజ ఆరాధన విశేషంగా, లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన, మంగళవారం రోజు గనక ఉపవాస దీక్ష గనక చేస్తే వీరికి కూడా వివాహం కూడా, ఈ సంవత్సరం కాని వారికి వివాహం కూడా కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది, సువర్ణాభరణ ప్రాప్తి కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం కూడా ఉంది. ఆలుమొగల దాంపత్య జీవితాల్లో కొన్ని పరస్పర నిందలు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం అవన్నీ సముద్రపు ఒడ్డున వచ్చేటువంటి, అలా అయితే ఎలాగైతే ఇసుకని ఒక పేర తెట్టు వల్ల మారుస్తుందో, మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి దంపతులు ఇద్దరు కూడా సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి స్త్రీలకు అద్భుతమైనటువంటి కాలం కూడా గోచరిస్తుందమ్మా. అలాగే విద్యార్థిని విద్యార్థులకు, యువతి యువకులకు మంచి వార్త, మంచి ప్రశ్న కూడా ఇది. ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా నేను కొన్ని విషయాలు నిర్మోహమాటంగా చెప్తాను, నాకు ఏమీ ముఖమాటం లేదు, నా గురించి తప్పనుకున్నా చేయనుకున్నా. సోషల్ మీడియాలో పనిచేస్తున్న విద్యార్థిని విద్యార్థులకు, మీ ఫోటోలు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఈ సంవత్సరం మేషరాశి వారి యొక్క ఏవైతే స్త్రీల ఫోటోలు ఉంటాయో వాటి పట్ల మీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనస్థితిలో కూడా ఉన్నాడు, అలాగే రాహుకేతులు కూడా పరస్పర స్థితిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొంతమంది అపహాస్యం చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మేషరాశి విద్యార్థిని విద్యార్థులకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని కాల్స్ వస్తాయి, కొన్ని ఫోన్లు వస్తుంటాయి మీకు లాటరీలు వచ్చాయని, వీటి పట్ల మీరు ఆకర్షితులు అవ్వకండి. బాగా గుర్తుపెట్టుకోండి, వీటి పట్ల మీరు ఆకర్షితులు అవ్వకండి. షేర్ మార్కెట్లో పెట్టేటప్పుడు బుధవారం రోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. తర్వాత మీరు చెయ్యని తప్పులకు మీరు బలవ్వాల్సి ఉంటుంది. ఇక విద్యారంగానికి వస్తే ఈ సంవత్సరం మీరు బ్రహ్మాండమైన విద్య ఉంటుంది, మనస్సు కనుక సోషల్ మీడియా పట్ల పెట్టకుండా కనుక ఉండి ఉంటే కనుక బ్రహ్మాండంగా మీరు ఉత్తీర్ణులు అవుతారు. ముఖ్యంగా న్యాయశాఖలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక పాత్రలో పోషిస్తారు ఈ సంవత్సరం. ఓవరాల్గా శార్వరినామ సంవత్సరంలో విద్యార్థి విద్యార్థులను కూడా మనం చూస్తే కనుక చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది, మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, విద్యా ఉత్తీర్ణత కూడా ఉంటారు. స్నేహితులతో మాత్రం కొంచెం వీరు పాటించవలసిన నియమం ఏంటంటే అమ్మా, స్నేహితులతో మాత్రం తగు జాగ్రత్తగా ఉండే కనుక చాలా మంచిది. మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, మొట్టమొదటి చెప్పినట్టుగా మన రహస్యాలు కొన్ని ఉంటాయి, ఎంత స్నేహితుడైనా కూడా కొన్ని రహస్యాలు చెప్పకూడదు. ముఖ్యంగా ప్రేమ వీటి పట్ల చెప్పడం వలన మీ తల్లిదండ్రులకు తెలవడమే కాకుండా దాని పట్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవ్వడమే కాకుండా ప్రేమించడమే కొన్న ఈ సంవత్సరం కొంత దానికి దూరంగా ఉండడమే మంచిది. కానీ ఒకవేళ ఉండి ఉండే కనుక కొంచెం పెద్దల అంగీకారంతో, ఎవరో వచ్చి మీ పెద్దలకు చెప్పి మీ పెద్దలు గుండె పగిలిన దానికంటే కూడా మీరే వాళ్ళ ముందుకెళ్ళి శరణం అంటూ కనుక వాళ్ళని బయటపడితే కొంత వరకు మంచిది. ఇంకా విద్య విషయానికి వస్తే మాత్రం చాలా విశేషంగా ఉంటుందమ్మా. గురుగారు, మరి ఈ సంవత్సరంలో కళాకారులకి, సినీ రంగం వారికి, అలాగే రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండబోతోంది? ఈ సంవత్సరము మేషరాశిలో ఉండండి కీలక వ్యక్తికి మంత్రి పదవి లభిస్తుంది. మేషరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి మంత్రి పదవులు లభిస్తుంటాయి. రాజకీయ నాయకత్వం చతురతతో కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అశ్విని నక్షత్రంలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఊహించకుండా సదరు ముఖ్యమంత్రి పిలిచి మిమ్మల్ని ఏదో ఒక రంగానికి చైర్మన్ కానీ ఆ రంగానికి కూడా చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మేషరాశి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు ఏ ఎన్నికల్లో చేసినా కూడా మాతంగి ఆరాధన కనుక మీరు చేసి, భైరవి ఉపాసన కనుక మీరు చేసి కనుక ఎలక్షన్లోకి వెళితే మంచి విజయం సాధిస్తారు. పెద్ద ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి, ఉన్నాయి మామూలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా మీరు భారీ మెజార్టీతో కూడా మంచి విజయం సాధిస్తారు. ఇక మీరు అడిగిన దాంట్లో కళాకారులు సినీ రంగం వారికి ఇలా ఉంది, ఈ సంవత్సరము కళాకారులకు అద్భుతమైనటువంటి కాలం కూడా గోచరిస్తుంది. మీరు చేజారిపోతుంది అనుకున్నటువంటి మీ సినిమా మీకు దగ్గరికి వస్తుంది, మంచి మంచి అవకాశాలు వస్తాయి. అగ్రహీరోల్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే గనక వారికి మంచి, వారి పేరు ప్రఖ్యాతలు కూడా బ్రహ్మాండమైన స్థితిలో ఉంటాయి. మంచి అవార్డులు, అంతర్జాతీయానికి సంబంధించిన అవార్డులు కూడా మేషరాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా మేషరాశిలో ఉండేటువంటి
ఇతరత్ర హీరో హీరోయిన్లకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే టీవీ నాటక రంగాల వారికి కూడా మంచి గుర్తింపు పాత్ర వచ్చి ప్రజల హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే మేషరాశి వారికి మీడియాలో పనిచేసేవారు కూడా మంచి ఖ్యాతి గుర్తింపు పొందడమే కాకుండా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారు తీసుకుంటారు. మేషరాశి వారిలో కిరాణా హోటల్స్ వారికి, పూల పాల వ్యాపార రంగాల వారికి బ్రహ్మాండంగా ఉంది. మత్స్య కోళ్ళ లేళ్ల పరిశ్రమల వారికి కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఉంది. మనం కనుక చూస్తే ఈ సంవత్సరం అందరికీ చాలా వరకు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కాలం కూడా గోచరిస్తుంది. మేషరాశి వాళ్ళు వీరైనంత వరకు భగవదారాధన చేయడం చాలా విశేషము. పురాతన శివాలయం ఉంటుంది కండి, ఆ శివాలయంలో సోమవారం సాయంకాలం పూట ఈశ్వర ఆరాధన, బాగా గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు, సోమవారం సాయంకాలం ఈశ్వర ఆరాధన చాలా విశేషంగా చెయ్యాలి. సోమవారం మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. మీకు విజయం కావాలంటే సోమవారం నియమంగా పెట్టుకోవాలి. అలాగే మంగళవారం కూడా, సోమవారం ఒకవేళ మీకు కుదరకపోతే మంగళవారమైనా కూడా శివాలయంలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనెతో మూడు ప్రమిదలు తీసుకొని మూడు మూడు ఒత్తులు, తొమ్మిది చొప్పున ఒత్తులు వేసి రావి చెట్టు దగ్గర మంగళవారం కనుక దీపారాధన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి విశేషమైనటువంటి కృప కూడా కలుగుతుంది. రాశిరీత్యా కూడా ఇవి గోచార ఫలితాలు అంటారు. ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతకాలం కూడా నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి కూడా పరిశీలన చేసుకున్న పిమ్మట భగవద్ అనుగ్రహం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి భవిష్యత్తు ఉంది, బాగా జరగాలని ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలకు త్రికరణాంజలి సాష్టాంజలి బద్దం పూర్వకంగా నమస్కారం చేస్తూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. గారు, ఈ శార్వరి నామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.